జానపదం యొక్క విలువంటే నేను చెప్తున్నాను. మహానుభావులు ఒక సినీ కవి ప్రజాకవి మాటల్లో ఈరోజు ప్రపంచం ఎంత ఉన్నతీకరించినా ఎన్ని శిఖరాల వైపు వెళ్ళినా ఎంత గ్లోబలైజ్ చేసి వచ్చినా ఎంత మారినా కానీ జానపదం అనేది తల్లి వేరు లాంటిదని. వేరు భూమిలో ఉన్న శాఖోపశాఖలుగా ఒకసారి ఎంత పైకెత్తికి వెళ్ళినా ఆ తల్లి వేరు భూమిలో ఉన్నట్టు ఎల్ల కళలకు ఎల్ల సాహిత్యాలకు మూలం మన పల్లి జానపదం. సూపర్ అన్న. అందుకే గోరటి వెంకన్న సార్ అన్నారు, జానపదం నా జానపదం ఎలా పుట్టిందంటే అతను అంటారు, శిరణంలో వర్ణంలో సాందలతో గంధమున పున్నాగ దిరిసిన గన్నీరు పుంజరిలో ఆకు పచ్చన లేత వగర వాసన వాద గుగురు పువ్వులు కాదు ఉలిబెందుల ఉలపోత పల్లె మొగ్గలు చుక్కల మొగలు రేగులు పురువిప్పిన చోట ఇంటి ముందు కొట్టం వద్ద ఆవు పంచాంగం వెదజల్లే టపటపడ శబ్దానికి పుట్టిందంటారు జానపదం. అదే అండి జానపదం. ఈ రోజుల్లో ఆ జానపదాలు కాస్త డీజే మరీ డీజే రిధం యాడ్ చేసి ఇంకా శృంగారాన్ని ఎక్కువగా జోడించి వాటిని లైన్లు మార్చి అటు రూపాలు మార్చి మార్చి యూట్యూబ్ సోషల్ మీడియా వేదికగా వస్తాయి అనమాట. అంటే ఒరిజినల్కి నా వీలైనంత మట్టుకి ఒరిజినల్ జానపద ఆ బాణిని మార్చుకుంటా ఆ ఒరిజినాలిటీ ఉంచి మిగతావి ఆ చన్నాలు లేకపోతే ఆ విధంగా మార్చుకుని పెడితే మంచిదని. జానపదం అనేది ఒరిజినాలిటీగానే ఉండాలని అంటారు. అది మరి అంతే కదండి. అది కరెక్ట్. అప్పుడు జానపదం పాడితే కదా భవిష్యత్ తరానికి అవి అజరామరాలుగా అందించడానికి తోడవుతుంది. జానపదం అనగానే ఒకటి ఇప్పుడు లింగి లింగిడి పాట ఒకటి మూవీలకు వచ్చింది. అవును. పల్సర్ బైక్. అవును. నాది నక్లెస్ గొలుసు. అవును. ఇంకా దారి చూడు దుమ్ము చూడు మామ. అది ఈ నాలుగు పాటలు మీ సైడ్ పాటలేనేవి? దారి చూడు దుమ్ము చూడు అది మా సైడ్ కాదండి. అది ఈ అన్నగారు పాట విన్నాను నేను. ఎవరమ్మా జాను అన్నగారు అని చెప్పి ఆ అన్నగారు మంచి ఆయన ఉంటారు జాను అన్నగారు. అదే అతను ఏవో షోలో పాడారు ఆ తర్వాత అలాగ తర్వాత పింఛల్ దాస్ గారు ఎవరు పాడారు అనుకుంటున్నా ఆ విధంగా అది ప్రాచుర్యం పొందింది. కానీ ఈ నక్లీస్ గొలుసు పలసర బైకు మా ప్రాంతం నుంచి పాటలే. మరి నక్లీస్ గొలుసు ఎలాగ వచ్చిందో ఏంటి అనేది మరి అది తెలుసు మనం కొద్దిగా అవి ఏమైనా విభేదాలకు దారితీస్తాయని చెప్పి ఉద్దేశంతో మనం ఇప్పుడు మాట్లాడకూడదు. పలసర బైక్ కూడాను ఈ నక్లీస్ గొలుసు అనేవి అవి ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళ పాడిన వాళ్ళకే తెలుసు, అవి సినిమాలు పెట్టుకున్న వాళ్ళకే తెలుసు. మనం ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు. ఒకటండి జానపదం ప్రాచీనమే. అవును. ప్రాచీనం జానపదాలే మన సొంత రచన. మా ఒకటి ఒక పల్లవు దొరికితే దానికి అనుగుణంగా నేను రాసుకున్నా నా రచన చెప్పి అక్కడ మనం వేసుకోవడానికి ఇష్టపడదు అలాగా అనిపించదు. ఎందుకంటే దాని ఒరిజినాలిటీ అలా ఉంచుదామని చెప్పి ప్రాచీన జానపదమైన దాన్ని వెలుగులోకి తెచ్చిన వాళ్ళు మనం ఎక్కడ సేకరించాం పేరేం చెప్పాలి కదండి. అవును. చెప్పకపోయినా ఇదిలే ఇదేం లేదు కానీ కాకపోతే అంత పెద్ద స్థాయిలో ఒక పాటను ఓడుతాను అంటే అవకాశం కల్పిస్తానని చెప్పి కూడా అది నిరాశ చెందించడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది మరి ఏమనిపిస్తుంది రావు అన్న మరి బాధగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక జానపద ఒకటండి మనం ఏదో డెలిబ్రేట్ అయిపోయి సెలబ్రేట్ అయిపోయి పెద్ద మహానుభావులు అండి గాయకులు ఉంటారు. మనం అంటే మహాసంద్రం కాగిరాట్ లాంటి వాళ్ళమే. ఒకటి నాకు అవకాశం వస్తే నన్ను నమ్ముకుని 20 మంది కళాకారులు ఉన్నారు అంతే 20 కుటుంబాలు బతుకుతాయి కదండి. ఒక 4 ఈవెంట్లు వస్తే. అవును. ఒకటండి మా ఉత్తరాంధ్ర 5 జిల్లాల్లో నన్ను బాగా నా బృందానికి ఇప్పటికి కూడా ఆదరిస్తారు. ఆ విధంగా ఈవెంట్లు చెప్తారు. ఒక 20 కుటుంబాలు హ్యాపీగా బ్రతుకుతున్నాయి. అది ఆ టీమ్కి మెయిన్ హెడ్ మీరే. అవునండి మెయిన్ హెడ్. 20 మంది కుటుంబాలని అలాగని చెప్పి నేను మెయిన్ అని చెప్పి పెత్తన చలాయించడం అలాగని చెప్పి ఒక కుటుంబంలోకి వెళ్తాను. అదే కుటుంబమే అన్నారు. అదే కుటుంబం అంటే ఎప్పుడు కూడా అంత ఇంట్లో ఎట్లుంటామో బయట కూడా అట్లా. అది అది నన్ను ఇచ్చిన దేవుడేవో నాకు జింపినాడు సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి ఎప్పుడు ఏదైనా పాన మందిరు కాబట్టి ఆకలి అయితే అయినా పాన మందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.